కక్ష సాధింపు అవుతుందా, దర్యాప్తు చేసి చట్ట ప్రకారం శిక్షించే దాని ఏమంటారు ఒక ఒక కార్యక్రమం అవుతుందా? సార్, ముఖ్యంగా కక్ష సాధింపు అంటే మొట్టమొదటిగా తెలుగుదేశం కార్యకర్తలు ఒకవేళ చేయదలిస్తే చేయాల్సిన పని తల్లి భువనేశ్వరమ్మ లాంటి తల్లిని అసెంబ్లీలో అవమానించిన దానికి ప్రతీకారం తీర్చుకుని ఉండేవారేమో. లేదు, కొడాలి నాని గారి మాటలు ఏదైతే ఖర్జూరపు నాయుడు, యాలక్కు నాయుడు, లవంగ నాయుడు అని మాట్లాడినా ఆయన ఇంకా కూడా ఆయన అదే భ్రమలో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డే ముఖ్యమంత్రి అనుకుంటున్నారేమో. ఆయన చంద్రబాబు గారి ప్రమాణ స్వీకారం అయ్యాక కూడా మురుగుతున్నాడు, ఇంకా కూడా ధైర్యంగా గుడివాడ సందుల్లో గొందుల్లో తిరుగుతున్నాడంటే కక్ష సాధింపబడ్డారా? అదే రకంగా పాపం రోజా రెడ్డి గారు ఆవిడ మాట్లాడిన మాటలు, అదే తిరుమల తిరుపతి దేవస్థానంలో దర్శనానికి వచ్చి వాళ్ళు ఆయన ఏం చేశాడని బయటకు వస్తాడు అది ఇది అంటూ అసభ్య పదజాలం మాట్లాడిన ఆమెని ఏమన్నా ఇబ్బంది పెట్టారా? అయ్యన్న పాత్రుడు లాంటి ఆయన మీద రేప్ కేసు కట్టారు సార్, 376 రేప్ కేసు కట్టారు. కనీసం మైక్ తో కూడా మాట్లాడినటువంటి వ్యక్తి అండి చంద్రబాబు గారు, హెడ్ ఫోన్స్ తో మాట్లాడతారు. అటువంటి ఆయన మీద చేతులు ఆయుధం కూడా లేకుండా అటెంప్ట్ మర్డర్ సెక్షన్ కట్టేశారు. మరి కక్ష సాధింపు అవే లేకపోతే ఇవా? సో వీటన్నిటికంటే మించి ద్వారంపూడి గారు జనసేన మహిళలు వీర మహిళలని కర్రలతో ఆయుధాలతో దాడి చేపించిన విజువల్స్ మా దగ్గర ఉన్నాయి. ఈ రోజు కూడా మా నాయకుడు ఆ రోజు కొట్టాడు కదా ద్వారంపూడి మీద, కేసు కట్టండి అమ్మా మీరు వీర మహిళలు అంటూ మమ్మల్ని బయటికి రమ్మల్లా. ఆగండమ్మా, వాడు మనల్ని కొట్టాడని మనం వాళ్ళని కొడితే అతనికి మనకి తేడా ఉంటది? కరెక్ట్ కాదు. అతను ఏం అక్రమాలు చేస్తున్నాడని బయటపెట్టి నాదెండ్ల మనోహర్ గారితో తీగలాగితే డొంక కదిలితే ఈ రోజు పక్క దేశాలకి బియ్యాన్ని మార్చేస్తున్నారు, అమ్మేస్తున్నారు, పంపించేస్తున్నారు, తరలించేస్తున్నారు. వీటితో పాటు కాకినాడ నుంచి వయా కొలంబియా లాగా లేకపోతే జింబాబ్వేకో లేకపోతే ఇంకొక దేశాలకో ఎట్లా అమ్మా వెళ్ళిపోతున్నాయి బియ్యం? ఇవన్నీ కూడా వెలికి తీస్తారండి. ఈ రోజు విధానాల మీద ప్రశ్నించు, ఆధారాలుంటే కేసులు పెట్టు అనేటటువంటి గొప్ప వ్యక్తులు ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారండి. ఈ రోజు కూడా పాప ఆయన ఇందాక రఘురామకృష్ణరాజు గారి కేసు 3 సంవత్సరాలు జరిగితే ఇప్పుడు మాట్లాడుతున్నారా? విచక్షణ అనే పదాన్ని వాడారండి ఆ సిఐడి గారు. నాకు అసలు విచక్షణ లేకుండా ఒక ఎంపీ స్థాయిలో ఉన్న వ్యక్తిని, ఒక ప్రోటోకాల్ ఉన్న వ్యక్తిని కొళ్ళగొడిస్తే విచక్షణ గురించి మాట్లాడే స్థాయి వాళ్ళది? విచక్షణ అనే పదం వాడచ్చా వాళ్ళు? ఈరోజు సార్ చెప్తున్నారు వాళ్ళకి కొన్నిటికి పేటెంట్ ఉంటుందండి అని. ఈరోజు అటువంటి అధికారం వారికి కలిగి ఉందా అండి? విచక్షణ లేకుండా ఆ కేసు ఇప్పుడు తవ్వుతున్నారట. అదేంటి సార్ ఈరోజు పాపం మీరు అంటున్నారు విజయసాయి రెడ్డి గారు కారణమని ఒక ఆయన కేసు పెడుతున్నారంటే ఎప్పుడో అయిపోయిన రేప్ కేసు గురించి ఇప్పుడు అంటారేంటయ్యా? నేను ఎప్పుడో జరిగిపోయిందని ఆయన అంటే ఊరుకుంటారండి? ఊరుకోరు కదా. చట్టం ఎవరికి చుట్టం కాదు సార్. ఈరోజు ఒకళ్ళ టీడీపీ కార్యకర్తలు ఇన్నాళ్ళు బాధలు పడ్డామన్నట్టుగా కొంత ముందుకొచ్చినా సరే కొరడా జాడిస్తారు చంద్రబాబు గారు. అదే రకంగా మాకైతే ఒక లెటర్ కూడా రిలీజ్ చేశారండి, ఏదైతే పవన్ కళ్యాణ్ గారు, చచ్చిన పావుని చంపాల్సిన పని లేదు, విధానాల మీద ప్రశ్నించండి, ప్రభుత్వంలో ఉన్నాం మనం ఇప్పుడు, అవతల మీద అవతల వ్యక్తి ఓడిపోయారు కదా అని ఏ ఘటనలకి పాల్పడకూడదు, అలా పాల్పడిన ఎడల చర్యలు తీసుకుంటాం అంటూ మాట్లాడారు. ఈరోజు లేక ప్రభుత్వం వచ్చిందని కదా అని రెచ్చిపోకండి. 2029 ఎలక్షన్లకి మనం ఏం చేసామనేది ప్రజలకు చిత్తశుద్ధిగా చూపించాలి, పరిపాలనలో ఒక మార్క్ వేసుకోవాలి. అసలు చంద్రబాబు గారు లాంటి వ్యక్తి అమరావతి వచ్చి ఒక 5 అంతస్తుల బిల్డింగ్ అండి, 20 అంతస్తులు ఉంది, 5 అంతస్తులు ఎక్కి అక్కడ చెక్క, ఇసుక, కొయ్య, ప్లాంట్ మొత్తం పాడైపోతే అవి చూస్తే గ్రాఫిక్స్ అన్నారు సార్. శ్వేతపత్రం రిలీజ్ చేశారు, ఖజానా ఖాళీ చేశారు. ఇందాక మీరు అంటున్నారు పాపం ఎలుకలు కల్తీ మందు తాగినాయి, అవి ఇంకా కేసు పెట్టలేదు పాపం, వాటికి నోరు లేవు కాబట్టి. సో ఈరోజు తాగుబోతులు భార్యల మెళ్ళలో పుస్తల తాళ్ళు తాకట్టు పెడితే వాళ్ళని తాగుబోతులు అంటే, తాగుబోతులను 20 ఏళ్లకు తాకట్టు పెట్టేసిన పాపం మాజీ గౌరవ జగన్మోహన్ రెడ్డి గారిని ఏమనాలి? రాష్ట్ర ప్రజలకు తెలుసండి. అందుకే క్రికెట్ టీం లాగా ఆడుదాం ఆంధ్ర అన్నప్పుడు ఆడుకున్నారు మీరు ఆంధ్ర అని అన్నట్టుగా అసెంబ్లీలో క్రికెట్ టీం ని పంపించారు. తల్లి భువనేశ్వరమ్మని అవమానించినందుకు మాట్లాడే అధికారం కూడా లేకుండా నోరు కట్టేశారు. అందుకే మా నాయకుడు చెప్తారు నువ్వు ధర్మంతో పెట్టుకున్నావు జగన్, 151 సీట్లు ఒకటి పోతుందేమో, 15 మిగిలిపోతుందేమో అన్నారు. 15 కాదు సార్, 11కి మిగిలిపోయింది. ప్రశ్నించే అధికారాన్ని కూడా కోల్పోయారు. నిన్న మొన్న వస్తుంది అసెంబ్లీకి కాదట పార్లమెంట్కి వెళ్తాడట. పార్లమెంట్ లో ఏం చేస్తారండి? ఏమొచ్చని మాట్లాడతారు? ఇక్కడ ఏం మాట్లాడారు? అక్కడ మాట్లాడడానికి
గతంలో మాట్లాడారు సార్, 23 ఎంపీలు ఇస్తే రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ కాదు కదా, టికెట్ రేటు 100 రూపాయలకి తగ్గించారు సార్, సాధారణ మహిళలకి అందుబాటు ధరలోకి ఇచ్చారు సార్. మేము రెగ్యులర్ గా ఇక్కడ సినిమాలు చూసుకోవడమే థియేటర్కి వెళ్ళి 100 రూపాయలు 10,000 ఇచ్చేస్తున్నాం పథకాలకు అంటున్నారు, పని లేదు సార్, బతకడానికి అసలు ఆసరా లేదు సార్. ఇసుక ఆపేశారు సార్, కాళ్ల కింద తొక్కే ఇసుక ఇదేం చేస్తుందా అంటే రాష్ట్రాన్ని స్తంభింప చేసేసింది సార్. ఒక్క ఇసుక ఆగిపోయింది, కన్స్ట్రక్షన్ ఆగిపోయింది, బిల్లులు ఆగిపోయినాయి, లోన్లు ఆగిపోయినాయి, పేమెంట్లు ఆగిపోయినాయి, ప్రతి వ్యవస్థ అష్ట దిగ్బంధనం ఆగిపోయింది సార్. ఈ రోజు రాగానే పెట్టిన రాష్ట్రం లోటు బడ్జెట్ లో ఉన్నప్పటికీ వృద్ధులకి వికలాంగులకి పెన్షన్స్ ఒకేసారి 7,000 ఇవ్వడం, 1వ తారీఖు జీతాలు ఇవ్వడం, మెగా ఇవి సారి మంచి పనులు కక్ష అంటే ఇది కాదు సార్. తప్పు చేసిన వాడికి శిక్ష పడాల్సిందే, పడకపోతే ఇక మేమెందుకు, చట్టం ఎందుకు, న్యాయం ఎందుకు, ధర్మం ఎందుకు? సో ఆ రకంగా విధానం ప్రశ్నించే వ్యక్తులు ముఖ్యమంత్రి గారు గాని ఉప ముఖ్యమంత్రి గారు గాని సార్. నిజమే, అసలు అప్పుడు ఫిర్యాదు ఇస్తే తీసుకున్న